हेलो फ्रेंड्स, वेलकम बैक टू वासु टीवी चैनल। टोल गेट वद्दा चार्जील गंट मोगिंदी, टोल प्लाजा वद्दा पेंचिन चार्जील पंजा दब्बकु वाहन यजमानुलु विलविल्लाडुतुन्नारु। असले करोना विलयतांडंतो बेरसारालु लेक रवाणा रंगं कुदेलैपोयिंदी। मे 3 वरकु लाक्डौन् उन्नप्पटिकी अत्यवसर नित्यवसर सरुकुल रवाणानु प्रभुत्वं अनुमतिनिच्चिंदी। కార్లు రవాణా వాహనాల నుండి వసూలు చేసే టోల్ వసూళ్లకు మినహాయింపు ఇవ్వాల్సిన తరుణంలో ఛార్జీలు పెంచడంపై సర్వత్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి। అగనంపూడి టోల్ ప్లాజా వద్ద స్థానిక నాయకులు టోల్ రుసుములను వసూలును ఛార్జీలు పెంపుపై నిరసనలు తెలిపారు। 23 ఏళ్ల క్రితం విశాఖలోని హనుమంతవాక జంక్షన్ నుండి అనకాపల్లి వరకు సుమారు 40 కిలోమీటర్లు జాతీయ రహదారిని విస్తరించారు। రహదారి విస్తరణకు అయిన ఖర్చు వ్యయం వసూలును 1998లో అగనంపూడి సమీపంలో టోల్ గేట్ను ఏర్పాటు చేశారు। అప్పటి నుండి టోల్ వసూలును కొనసాగిస్తున్నారు। నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ నిబంధనల మేరకు మున్సిపాలిటీలను నగరపాలక సంస్థలను పరిధిలో ఉన్న టోల్ ఛార్జీలను వసూలు చేయరాదు। అయితే అగనంపూడి టోల్ ప్లాజాను తొలగించాలని అగనంపూడి కార్మిక నాయకులు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పెద్ద మొత్తంలో ఉద్యమాలు కొనసాగించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కరోనా లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత సమయంలో వాహనదారులను మరికొంత కాలం టోల్ ఛార్జీలు వసూళ్ల నుండి మినహాయింపు ఇవ్వాలని కార్మిక నాయకులు మాట్లాడుతున్నారు। వాళ్ళ మాటల్లో మొత్తం విందాం। ఈ సందర్భంగా కోరుకుంటున్నాం, మే 3 వరకు లాక్డౌన్ ప్రకటించింది ఎందుకంటే కరోనా వ్యాప్తిని నిరోధించాలని। కానీ ఈ రోజు టోల్ గేట్ వసూలు చేయడం వల్ల టోల్ గేట్ దగ్గరికి వచ్చే లారీ డ్రైవర్లకు కానీ లేదా టోల్ వసూలు చేసిన సిబ్బంది కానీ ఎటువంటి కరోనా నిరోధక చర్యలు తీసుకోవట్లేదు, పీపీఈలు ఏవి వాడటం లేదు। దాని మూలన మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉంది। కనుక టోల్ ప్లాజా కాంట్రాక్టర్ దారులకు లబ్ధి కోసమే కాకుండా కాంట్రాక్టర్కి ఎటువంటి నష్టం లేదు, ఎందుకంటే కాంట్రాక్టర్ పాడుకున్న అమౌంట్కి పర్ డే ఎంత పడుతుంది అంత పే చేస్తారు। భారతదేశంలో దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అన్న చందంగా భారతదేశం దానికి ఆర్థిక వ్యవస్థ అంటే ఏదో డబ్బులు డబ్బులు డబ్బాలు డబ్బాలు డబ్బులు పెట్టి ప్రధానమంత్రి దగ్గర తాళం పెట్టి దేశం ఆర్థికంగా ఉందన్న కాదు। ప్రతి పౌరుడి దగ్గర డబ్బులు ఉన్న దేశం అభివృద్ధి చెందినట్టు దేశం ఆర్థికంగా ఎదిగినట్టు అవుతుంది తప్ప, ఈరోజు అందరూ ఆర్థికంగా దెబ్బతిన్న రోజున అందరి దానికి జేబుల్లో నుంచి డబ్బులు తీసి టోల్ గేట్ కట్టాలంటే కాదు। అంతంత మాత్రంగా వసూలు చేసుకుంటున్న ఈ టోలు విద్యుత్ కలెక్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి మే 3 వరకు టోల్ ఏదైతే లాక్డౌన్ ప్రకటించారో భారత ప్రభుత్వం ఆ ప్రభుత్వ చర్యలు ఆమోదింపు చేయడం కోసం అని చెప్పేసి ఈ కరోనా వ్యాప్తి నిరోధించాలి, జిల్లాకు రాష్ట్రాలకి దేశానికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది కనుక ఈ టోల్ గేట్ తాలూకా వసూలు తక్షణమే నిలుపుదల చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని భారత ప్రధాని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి, దాంతో మనం చేస్తున్న అన్ని వీడియోలు వెంటనే మీ మొబైల్కి వస్తాయి। మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి, మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం, అంతవరకు సెలవు, జై హింద్।